యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన త్రిబులార్ సినిమా చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు నందమూరి వారసుడిగానే అంటూ హిందీ వాళ్ళు తెగ మురిసిపోతున్నారు వారిలో ఒకరు సన్లియన్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఈమె స్పందించారు నందమూరి వారసుడిగా కాకుండా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని ఈ సినిమా ద్వారా అర్థమవుతుంది అని ఆమె తెలియజేశారు ఈ సినిమా వెయ్యి కోట్లకు సిద్ధంగా ఉంది హిందీలో ఈ సినిమాకు ఉన్న క్రేజీ మామూలుగా లేదు ఇప్పుడు పుష్ప అనే అన్ని సినిమాలను దాటేస్తూ వంద కోట్ల జాబితాలో చేరిపోయింది హిందీలో వంద కోట్ల జాబితాలో చాలానే సినిమాలు ఉన్నాయి కానీ మన తెలుగు నాటి నుంచి పోయి అక్కడ వంద కోట్లు సాధించిన ఏకైక సినిమాగా ఇది గుర్తింపు పొంది అయితే ఇది చాలా స్పీడ్గా జరిగిపోయింది అందుకోసమే హిందీలో నెంబర్ వన్ స్థానంగా ఇప్పుడు త్రిబుల్ ఆర్ నిలిచిపోయింది ఇది ఒక ప్రపంచం మొత్తం మీద రెండు వేల కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎం టైగర్ ఎన్టీఆర్ కోసం మెగా పోస్టర్ రామ్ చరణ్ కోసం డైరెక్టర్లు అందరూ క్యూ కడుతున్నారు ఒక్క ఛాన్స్ ఇస్తే తమ చట్టా చాటుతాము ఇప్పటికే వారి ఇంటి వద్ద కూర్చొని ఉన్నారు అంతేకాకుండా ఐదు వందల కోట్లు పెట్టేందుకు కూడా నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు హిందీ వేరియేషన్లో త్రిబులార్ ఎంపిక గ్రాండియల్ విజువల్ మ్యూజిక్ ఎమోషనల్ ఊహకందని కందని ఉత్కంఠభరితమైనవి అద్భుతమైనవి అంటూ హిందీలో తెగ మెచ్చుకుంటున్నారు సినిమాలో మిమ్మల్ని మీరు మర్చిపోయే సన్నివేశాలు ఉన్నాయని ఒక మాస్టర్ స్టోరీ ట్రైలర్ మాత్రమే ఇలాంటి సినిమా చేయగలడని సెన్సేషనల్ ఫిలిం మేకర్ రాజమౌళి సార్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు సన్నిలియన్